SSM Developers Wari Sri Karthikeya Mega Township Jogipet Pantanto BRS nu veedina Mainampalli ki Congress lo cheradantone santosham aavirindi BRS cadre tanatho kalisi rakapodam Congress cadre nadichenduku siddhanga lekapodanto ayana paristhiti rendiki chedda revadila tayarindi కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని అలాంటప్పుడు ఆయనతో కలిసి వెళ్లడం వల్ల దండగన చర్చ క్యాడర్లో జరుగుతోంది ఈ పరిణామాలతో ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందే అనుకుంటూ మైనంపల్లి అసంతృప్తికి లోనవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది ముఖ్యంగా మల్కాజిగిరి నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది బిఆర్ఎస్ పార్టీపై సవాల్ చేసి కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి హనుమంతరావు గెలుస్తారా ఓడిపోతారా అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది మైనంపల్లికి పోటీగా విద్యావేత్తైన మరి రాజశేఖర్ ను అధికార బిఆర్ఎస్ పార్టీ బరిలోకి దింపింది ఈ ఇద్దరి మధ్య పోటీ రసవత్రంగా సాగుతుందని అందరూ భావించారు ఇద్దరు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు కానీ ప్రచారంలో మరి ఇంటింటికి తిరుగుతూ ఉండగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది మైనంపల్లి కూడా ఉద్రతంగా ప్రచారం చేస్తున్నా ఆయనకు అంతగా స్పందన కనిపించడం లేదని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి మైనంపల్లి హనుమంతరావు ఒకసారి ఎమ్మెల్సీగా మరోసారి ఎమ్మెల్యేగా మొత్తం 9 ఏళ్లు అధికార పార్టీలో ఉన్నారు అధికార పార్టీలో ఉంటే నిదులకు కొరతే ఉండదు కానీ మైనంపల్లి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ఎన్నికల్లో గెలవగానే నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారంలో ఉన్నన్ని రోజులు తమ వైపు కన్నెత్తి కూడా చూడని మైనంపల్లికి ఈసారి ఓటేసే ప్రసక్తి లేదని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు తెగేసి చెబుతున్నారు ఎమ్మెల్యేగా ఆయన తమకి ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు ప్రజలు నా పేరు మార్తి ప్రసాద్ అండి నేను మౌలాలి హనుమనగర్ ఉంటాను నేను టిఆర్ఎస్ కార్యకర్తని ఎవరికి మన కేసీఆర్ గారు అభ్యర్థి ఇచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ గా పని చేశాను నా వంతు కృషి చేశాను అదే విధంగా 2018 లో మైనంపల్లి హనుమంతరావు గారిని గెలిపించడం జరిగింది గెలిపించిన తర్వాత ఆయనకి మాకి మాటలు ఏమీ లేవు పోతే ప్రయోజనం ఉండేది కాదు ఏముండేది కాదు సార్ ఇంకోటి ఏమంటే ముఖ్యంగా అయినా కానీ మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం మాకి కేసీఆర్ ముఖ్యమని మైనంపల్లి ఎలా గెలిపించారు అంత చేసాకనే ఆయనకి మేమంటే లెక్కలేదు ఎవరికి మాకేం చెప్పుకోకనే ఆయన పార్టీ మారిపోయాడు పార్టీ మారిపోయి ఆయన కాంగ్రెస్ గారి తరఫున డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు మైనంపల్లికి తన నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎంత అశ్రద్ధో అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది రాష్ట్రం మొత్తం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుంటే మల్కాజిగిరి నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా తయారైంది 5 ఏళ్లు అధికారంలో ఉన్న నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అందుకు ఉదాహరణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కూడా ఆయన ఉపయోగించుకోలేదు అంటే ఆయనకు ప్రజలపై ఉన్న ప్రేమ అర్థమవుతుంది సుమారు 6 కోట్ల రూపాయల మల్కాజిగిరి నియోజకవర్గ నిధులు ప్రభుత్వ ఖజానాకే పరిమితమయ్యాయి వీటిని ఉపయోగించుకుంటే నియోజకవర్గానికి ఎంతో మేలు జరిగేది ఆయన అసలు ఎమ్మెల్యే అయ్యిండు ఒక్కనాడు అసెంబ్లీకి రాలేదే నేను కూడా మంత్రిని కదా ఒక్కనాడు అసెంబ్లీలో ఆయన అటెండెన్స్ లేదు దానికి తోడు 6 కోట్ల రూపాయలు వచ్చినాయి 3 ఏళ్లకు ఎమ్మెల్యే ఫండ్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే అది నా దగ్గరికే వస్తుంది అంత దరిద్రుడు ఒక్క రూపాయి 6 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ వస్తే ఒక్క రూపాయి 8 దాన్ని ఇప్పటికి అట్లే ఉన్నాయి కేవలం డబ్బుంది డబ్బుంటే ఏమైనా చేయవచ్చు అన్న ధోరణి మైనంపల్లిలో కనిపిస్తుంది అందుకే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి అక్కడి నుంచి బీఆర్ఎస్ లోకి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఇలాంటి వారి డబ్బు అనే మైనాన్ని ఓటుతో కరిగించాలని స్వయంగా మంత్రి హరీష్ రావే పిలుపునిచ్చారు అంటే మైనంపల్లి పరిస్థితి ఏంటో అర్థమవుతుంది మైనంపల్లి గారు ఏమున్నారు డబ్బులు అనేటువంటిదే కదా మైనంపల్లి గారికి ఉన్న ఆ పైసల మైనాన్ని మీ ఓట్లతో కరిగించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ఓట్లతోనే గుణపాఠం చెప్పండి నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను ఆయనలాగా దిగజారి మాట్లాడదలుచుకోలేదు కొన్ని విలువలతో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం గౌరవంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం విజ్ఞులైనటువంటి మల్కాజిగిరి ప్రజలు మీరే మీ ఓటుతోనే ఇటువంటి వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా
మైనంపల్లిని ఓడించి జంప్ జిలానీలను ప్రజలు గెలిపించారని నిరూపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి రాజశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపారు. మరి రాజశేఖర్ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైనా తనకు ఓటేసిన ప్రజల కోసం నిత్యం వారికి అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చిన వారిని కాతనకుండా సహాయం అందిస్తున్నారు. ఇక విద్య వైద్య రంగాలలో ఎంతో మంది పేదలకు ఆయన అండదండలు అందిస్తున్నారు. ఇవన్నీ మరి రాజశేఖర్ రెడ్డికి ప్లస్ కానున్నాయి. పైగా ప్రత్యర్థికి నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత మరింత కలిసి వచ్చే అంశం. ఈసారి మరి గెలుపు నల్లేరు మీద నడకే అని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మొత్తం మీద మల్కాజ్గిరి బరిలో ఇద్దరు ప్రముఖులు పోటీ పడుతున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరు సీటు కోసం పార్టీ మారిన మైనంపల్లి కాగా మరొకరు మర్రి రాజశేఖర్. ప్రజలు మాత్రం ఈసారి ఎవరికి ఓటయ్యాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయమని స్థానికులు ఘంటాపథంగా చెబుతున్నారు. రాజకీయ పరిణామాలు స్థానిక పరిస్థితులు గమనిస్తే ఈసారి మైనంపల్లికి గడ్డుకాలమే అని చెప్పక తప్పదు. మర్రి రాజశేఖర్ రెడ్డి విజయ తీరాలకు చేరుకోవడం పక్కా అనేది విశ్లేషకుల మాట.